Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఉస్కో అనగానే బానిస పార్టీలకు నోరు రాదేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య లైంగిక వేధింపులతో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం దుమారంగా మారింది. టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపుల నేపథ్యంలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకునే ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఇక ఈ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినోద్ జైన్ను తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి వినోద్ జైన్ను అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దుర్ఘటన జరిగినా బాలికలు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగినా వైసీపీ సర్కార్ను టార్గెట్ చేసిన తెలుగుదేశం పార్టీపై ప్రస్తుతం వైసీపీ నేతలు టార్గెట్ చేసి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బాలిక ఆత్మహత్య ఘటనపై చంద్రబాబు నాయుడుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఉస్కో అనగానే స్వల్ప ఘటనలపై కూడా నానా రచ్చ చేసే బానిస పార్టీల నేతలెవరూ 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యపై నోరు మెదపడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. పసిపిల్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన పసుపు టీడీపీ నేత వినోద్ జైన్ను బహిరంగంగా ఉరితీస్తే తప్ప ఇలాంటి ఘటనలు ఆగవు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే విజయవాడ భవానీపురంలో 9వ తరగతి చదువుతున్న బాలిక అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. బాలిక బలవన్ మరణానికి పాల్పడడం బాధాకరమని వెల్లడించారు. బాలిక ఆత్మహత్యపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి చిన్నదానినే రాద్ధాంతం చేసే టీడీపీ నేతలు దీనిపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విజయవాడలో 9వ తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి సుచరిత సైతం పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు మైనర్ బాలికతో అత్యంత అమానుషంగా వ్యవహరించినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించకపోవడాన్ని హోంమంత్రి సుచరిత తీవ్రంగా తప్పుబట్టారు. తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చే ముందు నేతల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ తెర మీదకు వచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదని వాసిరెడ్డి పద్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతా జరిగిన తరువాత ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోతుందా అంటూ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు వాసిరెడ్డి పద్మ. వినోద్ జైన్కు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.